Hi friends, welcome to Baby Hadia Creations. ఈ రోజు మేము మొహరం పండుగ స్పెషల్ స్వీట్ రెసిపీ చొంగారొట్టెలు చేస్తున్నామండి. ఇది ఓన్లీ మొహరం నెలలోనే చేస్తారు. ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. ఇది గోధుమ పిండి అండి. కిలో పిండికి 1/4 kg వరకు నూనె తీసుకొని వేడి చేసి వేశాను. ఇలా వేడి నూనె వేయడం వల్ల రొట్టెలు బాగా మెత్తగా వస్తాయి. ఆ నూనె కొంచెం చల్లారాక చేత్తో చిన్న ఉండలు కూడా లేకుండా మొత్తం పిండిలోకి నూనె కలిసిపోవాలి. ఆ విధంగా మొత్తం కలిపేయండి. ఎక్కడా కూడా చిన్న ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలిపేయండి. గరిటెతో రాదు కదా, సో అందుకని చేత్తో కలిపేస్తున్నాము. ఇలా కొంచెం దాని తర్వాత కొన్ని నీళ్లు వేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ జోరుగా అవసరం లేదు, అలానే గట్టిగా అవసరం లేదు. నార్మల్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పైన మొత్తం కొంచెం నూనె రాసేసి ఒక కర్చీఫ్ తీసుకొని దాన్ని కొంచెం నీళ్ళలో తడిపేసి దానిపైన కప్పేయండి. పిండి ఆరిపోదు. తర్వాత కొన్ని గోడంబి ద్రాక్ష తీసుకున్నాను. ఈ గోడంబి ఉంది కదా, దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి నూనెలో. కిస్మిస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది బ్రౌన్ షుగర్ అండి. బ్రౌన్ షుగర్ మొత్తము ఇలా జల్లెడ పట్టాను. లోపల ఏమన్నా చిన్న ఉండలున్నా ఇసుకున్నా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా మొత్తం జల్లెడ పట్టాలండి. చూడండి, పైన రాళ్ళు చిన్న చిన్న ఉండలు అన్నీ కూడా పైకి వచ్చేసాయి. ఇలా మొత్తం ఒక జల్లెడ పట్టేయండి. ఇది కూడా 1 kg తీసుకున్నానండి. ఇందులోకి కొన్ని పప్పులండి. ఇవి 1/4 kg పప్పులు ఉంటే చాలు. ఈ పప్పుల్ని అన్నీ కూడా మిక్సీ పట్టేసి ఇలా పౌడర్ చేసుకొని ఆ బ్రౌన్ షుగర్ ఉంది కదా అందులోకి కలిపేయండి. దాని తర్వాత ఈ కొబ్బరి చిన్నగా తరుముకొని వేసేయాను. దాని తర్వాత కొన్ని యాలకుల పౌడర్ అండి. ఇవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసేయాలి. తర్వాత కొన్ని గసాలు, ఇవి కూడా ఫ్రై చేసుకొని వేసేయాలి. కొంచెం దూరగా వేయించి వేయాలి అంతే. పౌడర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ మిక్స్చర్ మొత్తం నీట్గా కలిపేయండి. ఇది వచ్చి స్టఫింగ్ కోసం అండి. చూడండి, పిండి మొత్తం 1 hour పాటు నానబెట్టాను. దాని తర్వాత మొత్తం 1 kg పిండి కదా, దాన్ని 3 parts చేసేసి ఒక్కొక్క పార్ట్లో చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నానండి. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఇది స్పెషల్గా ఓన్లీ మొహరం టైంలోనే చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నీట్గా ఒత్తేసుకున్నాను. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేశాను. ఇలా మొత్తం ఉండలు చేసుకున్నాక ఒక్కొక్క దాన్ని కొంచెం పూడి అంత సైజులో తిప్పుకోవాలి. దానిపైన మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా, ఆ పౌడర్ కొంచెం వేయండి. 1 spoon చాలు. ఇలా మొత్తం మరీ కవర్ చేసేయండి పైన నుంచి. ఇలా కవర్ చేశాక మరీ చపాతీ కర్రతో చిన్న పూరి సైజ్ వచ్చేంతగా మరీ ఇంకోసారి తిక్కాలి మొత్తం. పైన కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఇలా పూరి సైజులో మరీ తిక్కానండి చపాతీ కర్రతో. ఇది డిజైన్ కోసం అండి, రొట్టెలు పైన డిజైన్ కోసం ఇది. దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసేసి మనం తిక్కాం కదా రొట్టె, దాన్ని పైన వేయాలి. ఇలా వేయడం వల్ల ఆ డిజైన్ మొత్తం రొట్టె మీద వస్తుంది కదా. ఇలా వేసాక కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. ఇది ఎందుకంటే ఈ డిజైన్ అనేది దీనిపైన వస్తుంది కదా, అప్పుడు మనం నెయ్యి అలా అప్లై చేస్తే జారిపోకుండా అలా ఆ హోల్స్లో కూర్చుంటుంది, అందుకోసమే. ఒకవేళ ఇది లేని వాళ్ళు ఏం అవసరం లేదు, అలానే వేయచ్చు, నో ప్రాబ్లం. ఇలా మొత్తం చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నూనె అయితే బాగా వేడి అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తున్నానండి. ఒకేసారి 2-3 వేయకండి, ఓన్లీ 1 piece ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ బాగా అయ్యింది కదా, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే, కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, వీటిని నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ తీసుకోండి. నెయ్యి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం అప్లై చేసేయండి బ్రష్తో. 1 side చాలు, 2 side ఏం అవసరం లేదు. దాని తర్వాత మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా, ఒక 1 spoon నిండుగా తీసుకొని
అది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. ఇది 1 వీక్ 2 వీక్స్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది, అసలు ఏం వేస్ట్ కాదు. పైన కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసాం కదా చూడండి, గోడంబి ఒక్కటే నేను ఫ్రై చేశాను, కిస్మిస్ ఏం ఫ్రై చేయలేదు. ఇలా వేసుకొని తినండి. ఇది ఓన్లీ మొహరం స్పెషల్ అండి, చాలా ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తారు. ఇది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇవి దగ్గర దగ్గర 2 వీక్స్ వరకు ఉంటాయి, నిల్వ ఉంటాయి, ఏం పాడు కావు. చూడండి ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇదండి రెసిపీ. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ వీడియో చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెత్తగా ఉన్నాయి కదా, మీరు ట్రై చేయండి రెసిపీ నచ్చితే.